గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. 10 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ ప్రముఖ వైద్య నిపుణులుగా అలాగే పింక్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో ఇలా విభిన్న రంగాల్లో ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే డాక్టర్ రాపాక రమేష్ కుమార్ గారు. కోనసీమలోని ప్రముఖ వైద్య సంస్థ అయినటువంటి విజయ హాస్పిటల్స్ అధినేత, పింక్ హార్ట్స్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు చింతలమూరి గ్రామ సర్పంచ్గా కూడా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ రమేష్ కుమార్ గారితో ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమం. నమస్కారం సార్. ముందుగా మీరు వైద్య వృత్తిలోకి ఎలా వచ్చారు? ముందుగా 19 న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఐ యామ్ డాక్టర్ రాబక్ రమేష్ బాబు, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, విజయ హాస్పిటల్ సమలకిపురం అండ్ సర్పంచ్ చింతలమూరి గ్రామం, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ పింక్ హార్ట్స్ ఫౌండేషన్. నేను స్కూలింగ్ అంతా నాకు ఈ కోనసీమలో జరిగింది. తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో డిగ్రీని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా నా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ డయాబెటాలజీ అండ్ క్లినికల్ కార్డియాలజీని అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి నేను పొందడం జరిగింది. హైదరాబాద్లో ఒక 5 సంవత్సరాలుగా జీనియర్ హాస్పిటల్స్ అన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా నా వైఫ్ డాక్టర్ అలేఖ్య, సీజీ పీడియాట్రిషియన్, తను కూడా అంకుర హాస్పిటల్స్ హైదరాబాద్ నందు ప్రాక్టీస్ చేయడం జరిగింది. మేమిద్దరము మా ఊరి మీద ఉన్న మమకారంతో, పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో మేమిద్దరం కలిసి మా నేటివ్ ప్లేస్లోనే ప్రాక్టీస్ పెట్టాలని ఆలోచించడంతో మా సొంత మండలమైన మలకిపురం మండలంలో విజయ హాస్పిటల్స్ను 2017లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మలకిపురం మండల పరిసర ప్రాంత ప్రజలకు మేము వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు మండలాన్ని పొందుతున్నాం. ఆ విధంగా మేము వైద్య సేవలకు రావడం జరిగింది. నేను మా భార్య కూడా మాకు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క కోరిక ఇంట్రెస్ట్ ప్రకారం మేము వైద్య వృత్తిని ఎన్నుకోవడం జరిగింది. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం మాలో స్కూల్ డేస్ నుంచి కూడా ఏర్పడడం ద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలి, రూరల్ ఏరియాస్లో మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మీ వైద్య వృత్తిని ఎన్నుకోవడం జరిగింది. మీరు ఇప్పుడే చెప్పారు, ఎంతోమంది మీలాంటి డాక్టర్స్ మంచి మంచి ఉద్యోగాల కోసం లేదంటే పట్టణాల్లో లేదంటే నగరాల్లోకి హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకుంటున్నారు. కానీ మీరు మీ సొంత గ్రామంలో, అంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలి అనే ఒక మంచి ఉన్నతమైనటువంటి లక్ష్యంతో మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా అభినందనీయం సార్. బయట ప్రజల్లో కూడా చాలామంది మీ గురించి ఎంతో ఉన్నతంగా మీరు చేస్తున్నటువంటి వైద్య సేవల గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు. మీ హాస్పిటల్లో ప్రత్యేకంగా పేదవారికి ఇటువంటి వారికి ఎటువంటి సేవలు అందిస్తున్నారు? యాక్చువల్గా నేను డాక్టర్ అవ్వాలని కోరిక మా నాన్నగారి నుంచి వచ్చిందండి. నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఆయన కోరిక ప్రతి ఒక్కటి నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను వైద్య వృత్తిలో రావడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత RX20 అనే ఒక ప్రోగ్రామ్ని నేను స్టార్ట్ చేశాను హాస్పిటల్లో. RX20 అంటే ఓన్లీ 20 రూపీస్కే ఓపీ చూడడం అనమాట. ఓపీ చీటీ రూపీస్ ఓన్లీ 20 రూపీస్. సో దాని ద్వారా ఈ డయాబెటిస్ సేవలు అనేవి ప్రస్తుత కాలంలో చాలా ఎక్స్పెన్సెస్ కూడుకున్నాయి కాబట్టి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఓపీ బేసిస్లో ఓన్లీ 20 రూపీస్కే ఓపీ చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా లేని వారు ఉంటే కనుక పేదవారు, అటువంటి వారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం, నేను స్థాపించిన పింక్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా రూరల్ ఏరియాలోకి వెళ్ళి మెడికల్ సర్వీసెస్ మెడికల్ క్యాంపుల ద్వారా అందించడం, అదేవిధంగా అనేక రకాలుగా టాబ్లెట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.
सो दीं भाग वैफ अलैक लेने वार फ्री सर्वीस जरूरत सो RX20 अने सर्वीस फर्दर का इंका एक्सपेंड चेयर मोर मोर विलेजेस मे न्यू हास्पिटल स्थापित समय में आलोचि मेडिकल कैंप निर्वहिस्ट अंटे केवल मंडल वर के परम लेकिन మిగిలిన మండలాల్లో కూడా మీకు అనుబంధంగా ఎవరైనా తోటి డాక్టర్లు ఇటువంటి వాళ్ళ సహాయ సహకారాల తోటి చేస్తున్నారు యాక్చువల్గా మా పింక్ హార్ట్స్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము మొట్టమొదటిగా మలిక మా చింతమర్ గ్రామంలోనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందండి ఒక్కట జరిగిన తర్వాత అది సక్సెస్ అవటం తోటి మెడికల్ క్యాంపులు మరింతగా విస్తరించాలనే యోచనలో ఇంకా వేరే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నిర్వహించడం జరిగింది అదే సమయంలో ఫస్ట్ వేవ్ కరోనా రావడం सो एक्व मेडिकल क्यांप निर्वने अंत मैं का उद्देश्य तो प्रजेंटते अभी हॉल्ड पेटा दाने स्था में इम्यूनिटी पच्चों कोसम अनेक ग्रामा प्रजल की वयस पड़ने वाली उचित मल्टीविटामिन टैबलेट्स विटामिन टैबलेट्स अदे विधा विटामिन डी टैबलेट्स जिंक टैबलेट्स अनेक रकम मेडिसिन फ्री इव వాట ద్వారా సత్పందల పొందడం తోటి ఆ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించాలని ఈ థర్డ్ వేవ్ రాబోయే థర్డ్ వేవ్లో ఇంకా సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం మా సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నామండి ఇంకా ఇటువంటి ఇంకా కూడా ఇతర డాక్టర్ల నుంచి ఇంకా మేము హెల్ప్ తీసుకోలేదు ఎందుకంటే మా సంస్థ ద్వారానే నేను నా వైఫ్ మీ ఇద్దరమే ఈ సర్వీసెస్ అందిస్తున్నాము రాబోయే కాలంలో మాకు పింక్ హార్ట్ సంస్థలో ఇతర డాక్టర్లను కూడా భాగస్వాములు చేసుకుని ఈ మెడికల్ సర్వీస్ అనేవి మరింత విస్తరించాలని యోచనలో మా పింక్ హార్ట్ సంస్థ ఉందండి కోవిడ్ సమయంలో మీరు ప్రత్యేకంగా మీ హాస్పిటల్ నుంచి గాని మీరు ఏ విధమైనటువంటి సేవలు అంటే గతంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కూడా మీరు కోవిడ్ కి సంబంధించినటువంటి పేషెంట్లకు మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుండి నిత్యావసర వస్తువులు గాని లేకపోతే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి ఆహారం పంపిణీ చేయడం గాని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు అసలు మీరు డాక్టర్ గా ఇంత బిజీగా ఉంటూ కూడా అసలు ఈ సేవా కార్యక్రమాల వైపు మీరు ఏ విధంగా అడుగు పెట్టారు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది యాక్చువల్ గా వి కేమ్ ఫ్రమ్ అంటే నేను మా వైఫ్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చామండి ఏదైనా విపత్కర పరిస్థితుల్లో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడతాయో ఆ యొక్క సమస్యలు నాకు పూర్తిగా అవగాహన ఉంది అదే విధంగా మొదటి కోవిడ్ వేవ్ లో పూర్తి లాక్ డౌన్ విధించడం వల్ల ఉద్యోగ చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు అదే సమయంలో మా గ్రామాన్ని ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా గ్రామం అన్న నా ఊరు ప్రజలన్న చాలా ఇష్టం ఆ ఉద్దేశంతో ఈ లాక్ డౌన్ సమయంలో ఏదైనా చేయాలని ఉద్దేశంతో పింక్ హార్ట్ సంస్థ ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు వెజిటేబుల్స్ మొత్తం పూర్తిగా లాక్ డౌన్ ఉన్నంత కాలం పంచిపెట్టడం జరిగిందండి అదే విధంగా మా గ్రామం నుంచి తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా ఉచిత ఫోన్ కాల్ కన్సల్టేషన్స్ కోవిడ్ టైంలో పేషెంట్ హాస్పిటల్ దగ్గర రాలేడు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్తో పాటు కోవిడ్ టైంలో వైరస్ సోకిన సమయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మెడికేషన్స్ అవన్నీ ఫ్రీ కన్సల్టేషన్తో ఇవ్వడం జరిగింది ఫస్ట్ వేవ్లో అనేక వందల మందికి నేను ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి ఇక సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి కేసులు అదేవిధంగా మరణాలు అధిక సంఖ్యలో సంభవించడం ఫస్ట్ వేవ్లో మేము ఒక ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ చేసాం సొంత మా మామగారు చనిపోవడం జరిగిందండి ఆ విషయంలో ఆయన్ని బెరీల్ చేయడానికి ఎవరికి ముందుకు రాకపోవడం మేము మనీ పే చేసి ఆ కార్యక్రమాన్ని అతి తక్కువ మందితో చేయడం జరిగిందండి ఆ విషయం నన్ను చాలా కలిచివేసింది మా కుటుంబాన్ని లేదంటే నా వైఫ్ని తీవ్రంగా వి సఫర్డ్ ఏ లాట్ సో ఆ సందర్భంలో సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి కేసెస్తో పాటు మనకి హ్యాండిల్ చేయలేని తర్వాతగా డెత్స్ కూడా సంభవించాయి సో నేనేం డిసైడ్ చేసుకున్నామంటే నా పింక్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఓన్లీ మెడికల్ సర్వీసెస్ కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనమే ముందుకి వచ్చి ప్రజల్లో కోవిడ్ మనిషి చనిపోతే
వస్తదన్న కోవిడ్ మనకు కూడా వస్తదన్న అపోహలు ఉన్న కారణం చేత ఆ అపోహలను తొలగించాలని వాళ్ళని జనాల్లో ఒక మనోస్థైర్యాన్ని మనం నింపాలనే ఉద్దేశంతో మా సంస్థలోని సభ్యులు ఒక 15 మంది కలిసి నేనే సొంతంగా ఫీల్డ్ లోకి వచ్చి ఎందుకంటే ఒక డాక్టరే బయటికి వచ్చి చేశారంటే అది ఒక మనుషుల్లోకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వెళ్తదని వాళ్ళొక భయాలు తొలగి వాళ్ళు కూడా వాళ్ళ సొంత మనుషులు చనిపోయినప్పుడు ఈ ఖనన కార్యక్రమాలు భూస్థాపితి కార్యక్రమం పాల్గొంటాలనే ఉద్దేశంతో నేనే సొంతంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం దీంతో నాకు 15 మెంబర్స్ ఒక టీం ఏర్పాటు చేసుకుని మా సంస్థ నుంచి సొంతంగా మనీ ఎక్స్‌పెండిచర్ పెట్టుకొని మేమే సొంతంగా ఏదైనా డెడ్ బాడీ ఇలా చేసుకోలేకపోతున్నామంటే మాకు ఎవరో రావట్లేదు దగ్గర రావట్లేదు అన్నప్పుడు మేమే బాడీని తీసుకెళ్లి వాళ్ళ సంప్రదాయ ప్రకారం మేము వాళ్ళ కార్యక్రమం జరిపడం జరిగిందండి సో ఈ కార్యక్రమం చేయడం వల్ల సెకండ్ వేవ్ క్లోజ్ అయ్యేటప్పటికి మా నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ కూడా అవగాహన వచ్చింది ఎవరు కుటుంబ సభ్యులు వారణం చేసుకోవడం ముందుకు వచ్చారు ఎవరైతే మా సహాయం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల కార్యక్రమం నిర్వహించుకుంటారన్నారో వాళ్ళకి పీపీ కిట్స్ తో పాటు శానిటైజర్స్ మాస్క్స్ మేమంతా ఫ్రీగా సప్లై చేయడం జరిగిందండి ఈ విధంగా ఒక 50 అబౌవ్ 50 మెంబర్స్ డెడ్ బాడీస్ని మేము కార్యక్రమాలు చేయడం జరిగింది కోవిడ్ సమయంలో ఎంతోమంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఒక డాక్టర్గా మీరు వైద్య సేవలు అందిస్తూనే రెండో వైపు కోవిడ్ పేషెంట్లకు అవసరమైనటువంటి సమకూరుస్తూనే మూడో వైపు దహన సంస్కారాలు అంటే కోవిడ్తో చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలు మీరే దగ్గరుండి చేయించడం దీనివల్ల కొంతమంది హాస్పిటల్కి రావాలన్నా మిమ్మల్ని కలవాలన్నా లేదా స్వయంగా మీ కుటుంబంలోనే కొంత వ్యతిరేకత ఉంటుంది జనరల్గా ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు అటువంటివి ఏమైనా ఎదుర్కొన్నారా మేము ఈ కార్యక్రమం తలపెట్టిన తర్వాత మా కుటుంబ సభ్యులు చాలా సపోర్ట్ ఇచ్చారండి వాళ్ళ సపోర్ట్తో పాటు మా సంస్థలోని సభ్యులకు కుటుంబ సభ్యులు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమానికి కానీ సమాజం సొసైటీ అంత ఫాస్ట్గా మేము తీసుకున్న డిసిషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి చాలామంది నాకు చాలామంది చాలా విధాలుగా ఫోన్లు చేసేవారు మా సంస్థకు కానీ మాకు కానీ ఈ కార్యక్రమాలు చేపట్టద్దు మీరు చేయాల్సిన కార్యక్రమాలు కావేవి అని చాలామంది చెప్పడం డిస్కరేజ్ చేయడం జరిగింది బట్ మా సంస్థ ఒకటే అనుకున్నాను ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఇలాంటి వేదనకాల సమయంలో మాత్రం మనం ముందుకు వెళ్ళి ప్రజలకు అండగా నిలబడాలి మనిషి ఎంత గొప్పగా బ్రతికాడనే దానికంటే కూడా చనిపోయినప్పుడు ప్రతి ఒక్క మరణం కూడా చాలా గౌరవంగా ఉండాలనేది మనందరం కోరుకునేది సో ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో అటువంటి సిచ్యువేషన్స్ లేవు కాబట్టి మనమే దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించాలని మా టీం అంతా అనుకోవడం దాని ప్రకారం మేము అనుకున్నందుకనే ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని సెకండ్ వేవ్లో ప్రజలు ఏమనుకుంటారని చెప్పి మేము ఒక 2 మంత్స్ నా హాస్పిటల్ మంచి ఇదిలో ఉన్నా కూడా ఈ జస్ట్ ఈ సేవ చేయడం కోసం ఒక 2 మంత్స్ మా హాస్పిటల్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది కోవిడ్ టైంలో అయినా కూడా మా యొక్క సంస్థ కార్యక్రమాలని మేము ఎంతో మనోధైర్యంతో మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దీనికి నా టీం సభ్యులందరూ కూడా 15 మెంబర్స్ కూడా చాలా సహకరించారు కొన్ని కొన్ని సందర్భాల్లో తలకొరుగు పెట్టడం కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాని పరిస్థితుల్లో మా టీం సభ్యుల్లో నేనే స్వయంగా మా టీం సభ్యులతో కలిపి వాళ్ళ దహన కార్యక్రమాలు తరగొరుగు పెట్టడం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించి చేయడం జరిగింది ఈ టైంలో ఈ సెకండ్ వేవ్లో మేమందరం కూడా టీం సభ్యులందరం కూడా రోజుకి సుమారుగా ఒక 8 to 10 కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది సో ఈ సందర్భంగా నాకు సహకరించిన ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేయడంలో సహాయపడిన నా పింక్ హార్ట్ సభ్యుల అందరికీ ఈ సందర్భంగా ఈ 19 న్యూస్ ఛానల్ తరపున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరింత థర్డ్ వేవ్లో ఒకవేళ సిచ్యువేషన్ ఏదన్నా వరస్ట్గా మారితే కనుక మా యొక్క సంస్థ యొక్క కార్యక్రమాలు ఇంకా మరింత విస్తృతంగా మేము విస్తరించి ప్రజలకు మరింత సహాయం చేయాలన్న దృఢ నిశ్చయంతో మా సంస్థ సభ్యులందరూ ఉన్నామండి పింక్ హార్ట్ ఫౌండేషన్ అంటే మీరు చేయాలనుకుంటున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకి అసలు ఇది ఎప్పుడు ఆరంభించారు ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిద్దామని ఈ సంస్థను ప్రారంభించారు
2017 संस्थान प्रारंभ ऐक्चुअल नैन ना वैफ संस्थान स्थापित मैं मेन मोटो एंटे मैं लोयर मिडिल क्लास फैमिल वचैम सो मैं स्थाई यानी मैं वैद्य रीत सेवल कल अवकाश इवन बिकाज आफ् एडुकेशन ओनली मैं चुनाव काबटे स्थाई उगम अदे विधा ग्रामा चाल मंदिर विद्यार्थी आर्थिक इबंध चौकी कष्टतर समय में वाली वाल चद मन कैल्प मन मन ऐसी व्यक्त समाज में इंका पेतर उद्देश्य तो संस्थान स्थापन जी अदे विधा यह मेडिकल सर्वीस अने मेडिकल वैद्यमने चाला कास्टली तैयार दाने गुरी विलेज पूर पीपल अंदर बेटर सर्वीस अंदर उद्देश्य तो फाउंडेशन एर्पट चेयर जरिए 2017 का कोविड टाइम प्रजल पड़ने इबंधी चूसी सो मा संस्थ प्रिंसिपल बैठक कार्यक्रम जी भविष्य पिंक हार्ट फाउंडेशन द्वारा इंका एटువంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు అలాగే దీన్ని కేవలం ఈ ప్రాంతానికే కాకుండా ఇంకా దీన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు భవిష్యత్తులో మా సంస్థక కార్యక్రమాలను ఇంకా ఈ నియోజకవర్గ స్థాయి దాటి ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళాలని ఉద్దేశంలో మేము ఉన్నామండి ఇప్పటివరకు మేము ఎవరి దగ్గర నుంచి కూడా ఫండ్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవట్లేదు కేవలం ఇది ప్యూర్లీ నేను మా వైఫక మనీ తోటే సంస్థను రన్ చేస్తున్నాం సో భవిష్యత్తులో ఈ కోవిడ్ ఈ కార్యక్రమం ఈ కోవిడ్ ఇదంతా కొంచెం తగ్గిదల అయినప్పుడు మా యొక్క మెడికల్ సర్వీసెస్ ని అదే విధంగా ఎడ్యుకేషన్ పాలసీస్ ని సో మరింత ప్రజలకు తీసుకెళ్ళాలి అనుకుంటాం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసామండి ఎవరైతే కోవిడ్ లో చనిపోయిన వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయి మెయిన్ పర్సన్ చనిపోయి చదువుకోవడానికి ఇబ్బంది ఉన్న పిల్లల్ని కూడా మేము వైద్యపరంగా వాళ్ళు చదువుతున్న స్థాయి దగ్గర నుంచి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా సంస్థ తరపు నుంచే మేము భరించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆల్రెడీ అది లిస్ట్ షార్ట్ అవుట్ చేస్తున్నాం అదే విధంగా ఈవే సర్వీసెస్ ని ఇక ముందు కూడా మొత్తం నియోజకవర్గ స్థాయి దాటి జిల్లా స్థాయిలో మా యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి మా సంస్థ మొత్తం మేము ఆలోచిస్తున్నామండి ఒకవైపు వైద్య వృత్తిలో వైద్య సేవలు అందిస్తూ మరోవైపు పింక్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటీవల మీరు మళ్ళీ మూడవ రంగం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు రాజకీయాల్లోకి ఎవరి ప్రేరణతో అడుగు పెట్టారు యాక్చువల్గా నేను రాజకీయాలకు రావాలనుకోలేదండి కానీ రాజకీయాల మీద ఆసక్తి ఉంది అదే విధంగా రాజకీయాల మీద ఒక అవగాహన కూడా ఉంది డే టు డే నేను రాజకీయాలని అనలైజ్ చేస్తూ ఉంటాను మీకు ఇందాక చెప్పినట్టుగా నా ఊరన్న నా ఊరు ప్రజలన్న నాకు చాలా ఇష్టం నా గ్రామం గత సర్పంచ్గా చేసిన వ్యక్తుల వల్ల కొంచెం గ్రామం అభివృద్ధిలో వెనకబడడం నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మా యొక్క గ్రామం పేరు కొంచెం ఇబ్బంది పడటం తోటి ఎప్పుడైతే ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలైందో అప్పుడు మా ఊరు ప్రజలందరూ నా దగ్గర రావడం మీలాంటి చదువుకున్న వ్యక్తి గ్రామం మీద ఆధారపడి సంపాదించకూడదు అనుకున్న వ్యక్తి అయితే మాకు ప్రజలు సేవ చేస్తారనే ఉద్దేశం ఉందని అందరూ అడగటం ఇంతకు ముందే నేను గ్రామం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండటం అంటే మొదటి వేవ్లో మొత్తం గ్రామానంతా నేను దగ్గరుండి చూసుకోవడం తర్వాత గ్రామాలు జరిగే ప్రతి కార్యక్రమంలో నేను యాక్టివ్ రోల్ తీసుకోవడం తోటి గ్రామస్తులందరూ ఈ నిర్ణయం తీసుకుని నడవడం జరిగింది నేను కొంత సమయం తీసుకుని వాళ్ళకి నేను పోటీ చేస్తాను గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది నేను వైద్య వృత్తిలో ఉంటూ ఇక్కడ హాస్పిటల్ రన్ చేసుకుంటూ అది సర్పంచ్ అనే పదవి ఎల్లప్పుడూ గ్రామంలో ఉండి చూసుకోవాల్సిన పదవి అది నాకు కొంచెం కష్టమవుతుందని కూడా నా గ్రామం మీద మా నా ప్రజల మీద ఉన్న ఇష్టంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది అదేవిధంగా మా తండ్రి గారైన కుమారస్వామి గారు సర్పంచ్గా కూడా పోటీ చేసి ఓడిపోయారు గ్రామంలో ఆయన యొక్క కోరిక గ్రామానికి ఎప్పుడైనా సరే సర్పంచ్ అవ్వాలని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వారి యొక్క కోరికల్ని అన్నీ నెరవేర్చాలని నేను అనుకున్నాను అందుకనే కొంచెం కష్టమైన ఇష్టంతో ఎలక్షన్లో దిగి అత్యధిక మెజారిటీ తోటి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ సర్పంచ్కి రానంత మెజారిటీని గ్రామ ప్రజలు నన్ను నమ్మి
నాకు ఓట్లేసి గెలిపించారు నలుగురం పోటీ చేసినా కూడా నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించారు ఈ సందర్భంగా 19 న్యూస్ ఛానల్ తరపున నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే మీ తండ్రి గారు ఏమైతే గ్రామానికి చేయాలనుకున్నారో ఆయన చేయలేకపోయారు కాబట్టి ప్రజలకు సేవ చేయాలి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని ఆయన కలలను నెరవేర్చే లక్ష్యంతోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారంటారు అవును తప్పకుండా ఎందుకంటే ఈ వైజూరితలో ఉంటూ రాజకీయం చేయాలంటే చాలా కష్టం కానీ మా నాన్నగారు రాజకీయాలు అంటే చాలా ఇష్టం ఆయన సర్పంచ్గా గెలిచి చాలా కార్యక్రమాలు చేయాలనుకునేవారు నాకు చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు చెప్పారు ఇవన్నీ సో నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం ఆయన యొక్క ఏమనుకున్నారో ఆయన కోరిక ప్రకారమే నేను డాక్టర్ని అయ్యాను అదేవిధంగా ఆయన సర్పంచ్ అవ్వాలనుకున్నారు ఆయన కొన్ని పనులు చేయాలనుకున్నారు గ్రామానికి అవి ఆయన ఇప్పుడు మా మధ్యన లేరు ఆయన యొక్క కోరిక నెరవేర్చాలనుకుని ఆయన చేసిన ఏమైతే పనులు చేయాలనుకున్నారో గ్రామానికి అవన్నీ నా ద్వారా చేసి ఆయనకి మంచి పేరు తేవాలని ఉద్దేశంతో నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది స్థానికంగా రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ గారి ప్రోద్బలంతోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారని అనుకుంటున్నారు ఎంతవరకు నిజం రాపాక వరప్రసాద్ గారు స్థానిక రాజోలు ఎమ్మెల్యే గారు ఆయన నాకు బాబాయ్ అవుతారండి ఆయన్ని చిన్నప్పటి నుంచి చూసి ఆయన సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు మేము చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూనే ఉన్నాం ఆయనకు మాకు రాజకీయాల్లో ఒక రోల్ మోడల్ లాంటి వారు నేను ఇలా ఎలక్షన్లో పోటీ చేయాలి అనుకుంటున్నప్పుడు కొంత ఆయన సంశయించారు ఎందుకంటే నువ్వు వైద్యవృత్తులు ఉన్నావు కదా అని కానీ నా యొక్క కోరికను ఆయన అర్థం చేసుకుని ఆయన బలపరిచిన అభ్యర్థిగా చింతలపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆయన నన్ను బలపరిచారు ఆయన బలపరిచిన అభ్యర్థిగానే నేను ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది ఆయన సహకారంతో ప్రజలు నా పెట్టుకున్న నమ్మకంతో నేను అద్భుతమైన విజయాన్ని మా చింతలపూర్ గ్రామంలో సాధించడం జరిగిందండి రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారునిగా మారటం ఇటీవల జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో అప్పటికే వైసీపీ జనసేన పార్టీల మధ్య ఇక్కడ కొంత కోల్డ్ వార్ నడుస్తూ ఉంది అలాంటి సమయంలో మీరు సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న తరుణంలో మీ గ్రామంలో నిలబడినటువంటి అభ్యర్థులతోటి పార్టీలో కూడా కొంత విభేదాలు వచ్చాయని తెలుస్తుంది నిజమంటారు అది నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నది ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు సర్పంచ్ పదవి అనేది ప్యూర్గా ఏ గుర్తుల మీద జరగదు కాబట్టి నేను పోటీ చేయాలనుకున్నాను లేదంటే ఏదైనా పార్టీ మీద గుర్తు మీద పోటీ చేస్తే ప్రజలకు దూరం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి పార్టీలతో సంబంధం లేదు కాబట్టి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే గారు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండటంతో మా ఊర్లో ఉన్న జనసేన పార్టీ కొంచెం ఏమైనా సరే ఆయన్ని ఓడించి తద్వారా నన్ను కూడా ఓడించాలనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ పోటీ చేయడం జరిగింది కానీ నేను ఇంతకుముందు నేను చేసిన కార్యక్రమాలతో కానీ లేదంటే ప్రజలు నన్ను నమ్మిన విధానం కానీ రాపాక వరప్రసాద్ గారికి ఉన్న ఆయన వర్గం కానీ ఇవన్నీ కలిసి నా విజయంలో కీలక పాత్ర పోషించాయండి ముఖ్యంగా ప్రజలు నేను చేస్తానన్న హామీ పనులకి నేను ఇచ్చిన హామీలకి తర్వాత ఎమ్మెల్యే గారి ద్వారా పనులు చేయిస్తానని నమ్మి నాకు ఓట్లేశారు నేను ఈ రాజకీయాలకి పార్టీలకు దూరం ఉండాలనుకున్నాను కాబట్టి సర్పంచ్ ఎన్నికలు దిగడం జరిగిందండి భవిష్యత్తులో రాజకీయాల్లో ఇంకా మెట్లు ఎదిగే ప్రయత్నం చేయబోతున్నారు నాకు రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ లేకపోయినా మా గ్రామ యొక్క ప్రజల కోరిక మేరకు నేను ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందండి ఎంత కష్టమైనా కూడా నేను పింక్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహిస్తూ హాస్పిటల్ని రన్ చేస్తూ ప్రజలకు సర్వీసులు అందిస్తూ కూడా నా యొక్క గ్రామ సర్పంచ్గా నా విధులు నా కర్తవ్యాలని సక్రమంగా నేను చేస్తున్నాను అనుకుంటున్నాను
ఇప్పటి వరకు గ్రామంలో సర్పంచ్ కనిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనేక విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను ప్రతి ఏ సమస్య వచ్చినా గ్రామంలో నేను ముందుండి నడిపిస్తున్నాను ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు అనేది అది ప్యూర్లీ మన ప్రజల మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఇప్పుడు నా సర్పంచ్గా నా యొక్క పనితనం నచ్చి లేదంటే నేను నా సర్వీసెస్ ఇంకా సమాధానానికి అవసరం అనుకుంటే ప్రజలే సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారు కంప్లీట్గా ప్రజల యొక్క మద్దతుతోనే నేను భవిష్యత్తులో అవకాశం ఉంటే రాజకీయాలు చేయాలనుకుంటున్నాను సుదీర్ఘకాలంగా మీ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అంటే గత నాయకులు చేయనటువంటివి లేదా మీరు ఎన్నికల హామీ కింద ప్రజలకు చెప్పినవి కానీ ఏ విధంగా నెరవేర్చబోతున్నారు సుమారుగా 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అదే విధంగా ఒక మూడు పర్యాయాలు ఆయన సర్పంచ్గా కూడా చేశారు ఆయన ఆల్మోస్ట్ 60-70% గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మాకు దీర్ఘకాలమైన సమస్యలు అంటే పెద్దవేం లేవు ప్రధానంగా వాటర్ సమస్య అనేది ఉంది వాటర్ సమస్య తోటి గ్రామస్తులందరూ బాధపడుతున్నారు నేను ప్రధానంగా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఈ వాటర్ సమస్యను ఏమసరి తీరుస్తానని సో ఆ విధంగా కృషి చేసి గ్రామంలో అవసరమైతే ఎక్స్ట్రాగా ట్యాంక్స్ వేయించి వాటర్ లైన్ మళ్ళీ రిపేర్ చేయించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి సమగ్రమైన మంచినీరు అందే విధంగా నేను ఎమ్మెల్యే గారి సహకారంతో 5 సంవత్సరాలు పనిచేస్తాను అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అంటే గ్రామానికి ఒక గ్రంథాలయం లాంటిది కానీ తర్వాత చిన్న చిన్న రోడ్లు ఇంకా పరిష్కారం కానీ ఉన్నవి తర్వాత ఆక్వాకల్చర్ తోటి కొంచెం గ్రామం సాగుబడి తగ్గింది వ్యవసాయదారుల్లో రైతుల్లో నమ్మకాన్ని నింపి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను కృషి చేస్తానని ఈ విధంగా తెలియజేస్తాను కోనసీమ పచ్చని పొలాలకి పుట్టినిల్లు ఇలాంటి చోట కొత్తగా ఈ మధ్య కాలంలో ఆక్వాకల్చర్ అనేది బాగా పెరిగిపోయింది దీనివల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటం పర్యావరణానికి ఇబ్బందులు కరిగి వ్యర్థాలతోటి చుట్టుపక్కల పంట పొలాలు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి దీన్ని ఏ విధంగా మీరు ఆక్వా రైతుల్ని తిరిగి మళ్ళా గతంలో లాగే పంటలు వేసుకునే విధంగా ఎలా ప్రోత్సహిస్తున్నారు వారి నుంచి చైతన్యపరిచేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వ్యతిరేకత ఎదురుకావటం లేదా చిన్నప్పుడు నా స్కూలింగ్ టైంలో నేను కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా ప్యాడీ ఫీల్డ్స్ కనిపించేవి కానీ ఇప్పుడు కనుచూపులు ఎక్కడ చూసినా కూడా ఈ ఆక్వాకల్చర్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఆక్వాకల్చర్ క్రమేణా పెరుగుతుండటంతో నేచురల్ రిసోర్సెస్ అనేవి క్రమేణా తగ్గిపోతున్నాయి అదేవిధంగా కల్చర్ వల్ల మురుగునీటి పెరిగిపోవడం తద్వారా దోమలు పెరిగిపోవడం తద్వారా ప్రాణాంతకమైన వ్యాధులకి ప్రజలు గురవుతున్నారు అదేవిధంగా కంప్లీట్గా మా గ్రామంలో మంచినీళ్ళు అనేవి కనుమరుగైపోయినాయి ఇప్పుడు అందరం కూడా గవర్నమెంట్ ఇచ్చే వాటర్ మీద అలాగే విధంగా ప్లాంట్ నుంచి వాటర్ తీసుకుని తాగాల్సి వస్తుంది నేను వచ్చిన దగ్గర నుంచి మాకు ఆవాసాలకి అంటే హౌసెస్కి దగ్గరలో ఉన్న చెరువులన్నీ కూడా మానేయమని ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు సహకరిస్తే ఈ మా గ్రామంలో ఉన్న ఆక్వాకల్చర్ంత ఆపడానికి మేము అందరం కృషి చేస్తున్నాం రైతులతో కలిసి పుడుకుపోయిన డ్రైన్ని తవ్వించడానికి ఈ కోవిడ్ టైంలో కుదరలేదు కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి పూడిపోయిన డ్రైన్స్ని అవి తవ్వించి కాలువలన్నీ బాగు చేయించి తద్వారా మళ్ళీ ఆక్వాకల్చర్ నుంచి వరి పండించే మార్గంలో ప్రజల్ని రైతుల్ని మళ్లించాలనే ఉద్దేశంతో నేను తర్వాత ఎమ్మెల్యే గారు ఉండటం జరిగింది ఆ విధంగా కృషి చేస్తాం ఇప్పటి వరకు ఆక్వాకల్చర్ అనేది వరి సాగుతో పోల్చుకుంటే ప్రాఫిటబుల్గా ఉంటుంది కాబట్టి రైతుల నుంచి వ్యతిరేకత అనేది సాధారణంగా వ్యక్తమవుతుంది వాళ్ళకి సరైన అవగాహన కల్పించి కౌన్సిలింగ్లు ఇచ్చి సో వరి వైపు తీసుకెళ్లే విధంగా మేమందరం కృషి చేస్తామని వైద్య వృత్తిలో సుదీర్ఘకాలం మీరు ఇచ్చే వైద్య సేవల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే పింక్ హార్ట్స్ సంస్థ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు
ఇప్పుడు రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి సర్పంచ్గాను గెలుపొందారు. భవిష్యత్తులో ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలను ప్రజలందరికీ అందించాలి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మీరు రేపు నియోజకవర్గ స్థాయిలో రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా చూడొచ్చంటారా? అది కంప్లీట్గా ప్రజల మీద ఆధారపడి ఉందండి. ఎందుకంటే నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ప్రజలు నమ్మారు, నేను గ్రామానికి చేస్తానని నా హామీలను కానీ నేను ఇచ్చిన మాటను కానీ నమ్మారు. వాళ్ళు ఆశీర్వదించి నేను రాజకీయంగా వేసిన మొదటి అడుగునే చాలా మధుర అనుభూతిగా మిగిల్చారు. సో భవిష్యత్తు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము, కానీ ప్రజలు నమ్మి నా సర్వీసెస్ కావాలనుకుని నన్ను ఆశీర్వదిస్తే భవిష్యత్తులో జరగవచ్చండి. ఈరోజు 19 న్యూస్ ఛానల్ ద్వారా నన్ను ఇంటర్వ్యూ చేసి నాలో నా గురించిన విషయాలు ప్రజలు తెలిసేలా చేసిన 19 న్యూస్ ఛానల్ ప్రతినిధులకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, రాబోయే కాలంలో థర్డ్ వేవ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ వేవ్ ముగుస్తుంది, కోవిడ్ అంత భయపడిందని కాకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి, మాస్కులు విధిగా ధరించండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. మీకు ఏ కష్టం వచ్చినా కోవిడ్లో కానీ ఇతరత్ర ఏ విషయాల సమస్యలు వచ్చినా మా సంస్థ నుంచి మా సంస్థ ప్రతినిధులుగా మేమందరం కూడా ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటాము. మీకు ఏ అవసరం వచ్చినా మా సంస్థకి కాల్ చేయండి, మా సంస్థ యొక్క ఫోన్ నెంబర్స్ మీకు సోషల్ మీడియాలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. మేము సెకండ్ వేవ్లో అందించిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సంస్థని గౌరవ బిరుదుతో పురస్కరించి మమ్మల్ని సన్మానించడం జరిగింది. మా యొక్క సేవలు ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తాము. నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించండి, మా యొక్క సేవల్ని మీరందరూ ఉపయోగించుకుని మా సంస్థకి తోడ్పాటును అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. విన్నారుగా, ఈరోజు వివిధ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ వైద్య వృత్తిలో వైద్య సేవలను అందించడంతో పాటు సమాజం పట్ల తనకు ఉన్న బాధ్యతతో సేవా కార్యక్రమాలలోనూ అలాగే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక మహోన్నత లక్ష్యంతో అటు రాజకీయ రంగంలోనూ ఇలా విభిన్న రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలుస్తున్నారు మన మలికీపురానికి సంబంధించినటువంటి డాక్టర్ రమేష్ బాబు గారు.